ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిలగట్టి శ్రీకాంత్ కుమార్. మాటామంతి ఇవాళ మాటామంతి మనతో పంచుకోవడానికి సుప్రసిద్ధ పాత్రికేయులు, గౌరవనీయులు శ్రీ భోగాది వెంకటరాయుడు గారు వారి స్వగృహానికి మనం రావటం జరిగింది. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. సార్, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంకుల సమరంగా మారబోతుందని మనకు సంకేతాలు అందుతున్నాయి. ఈ దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైకాపాన టీడీపీన ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలు ప్లేయర్ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి. అంతే తప్ప తెలుగుదేశమా, వైసీపీయా అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయంలాగా నేనైతే అనుకోవటం లేదు. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు 2019లో చంద్రబాబు గారు తిరిగి అధికారంలోకి రాకూడదు అని అనుకున్నారు, రాలేదు. రేపు 2024లో ఆయన ఏమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుద్ది. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అని నరేంద్ర మోడీ గారు అనుకుంటే జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అంటే వైసీపీయే గెలుస్తుంది. దాంట్లో నాకేమీ సందేహం లేదు. లేదు చంద్రబాబు గారు గెలవాలి అని ఆయన అనుకుంటే చంద్రబాబు గారు గెలుస్తారు. అంటే ఆయన మనసులో ఏముందో ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది. ఫలితాలు కూడా కుడి ఎడంగా ఆయన భావానికి అనుగుణంగానే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి జనం ఎరగబడి వస్తున్నారు, లోకేష్ గారి పాదయాత్రకి జనం ఎరగబడి వస్తారు, లేకపోతే జగన్ గారు ఇచ్చే నవరత్నాల వల్ల ఓట్లు పడతాయి. ఇవేమి కౌంట్ అవుతాయని నేనేమనుకోను. బేసికల్గా ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నారో ఆ ఉద్దేశం ప్రకారమే ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అందువల్ల ఇప్పటి నుంచే చంద్రబాబు గారు గెలుస్తారు, జగన్ గారు గెలుస్తారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో సందేహమే ఉంది. కానీ చంద్రబాబు గారు రక్తం దారబోసి పనిచేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ల యువకుల్లాగా ఆయన శ్రమ పడుతున్నారు, ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవట్లా. అలాగే నారా లోకేష్ గారు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే జగన్ వైపు నుంచి జగన్ గారు కూడా చాలా కాలంగా ఇంటికి పరిమితం అయిన ఆయన క్యాంప్ ఆఫీస్కే పరిమితం అయి ఉన్నారు కదా. అవును, ఇప్పుడు జనంలోకి వెళ్ళటమో, పబ్లిక్లో మాట్లాడటమో, కార్యకర్తలతో సమావేశం, ఏదో ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎలక్షన్ దాకా, కానీ ఫైనల్ కౌంట్లో ఆయన తులసి దళం ఎటు మొగ్గితే రిజల్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నేను వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే ఇంప్రెషన్లో అయితే నేనేమి లేను. గెలిచేది మాత్రం మోడీ గారే అంతే, ఇంకా దానికేమీ నాకు సెకండ్ ఒపీనియన్ లేదు ఆ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ఒకవైపు తెలుగుదేశం, మరొకవైపు పవన్ కళ్యాణ్ సంసిద్ధులయ్యారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే, కలవబోతున్నారు, కలిసేశారు అని కూడా సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మనం అందరూ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకుని మాట్లాడుతున్నాం. నాన్ వెజిటేరియన్ అంటే చూసేవాళ్ళంతా నాన్ వెజిటేరియన్ అని కాదు, కానీ జనరల్గా మనం ఒక చికెన్ కూర, మటన్ కూర వండుకోవాలంటే కేవలం చికెన్నే మటనే వండుకోం కదా. దాంట్లో కొద్ది అల్లము, జీలకర్ర, లవంగాలు, ధనియాలు ఇట్లాంటివన్నీ వేస్తాం కదా. పవన్ కళ్యాణ్ అనే ఆయన అటువంటి పాత్ర పోషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. ఆయనకి కాసేపు తెలుగుదేశంతో వెళ్దామా, కాసేపు తాను ముఖ్యమంత్రి అయిపోదామా, కాసేపు ఇండిపెండెంట్గా సొంతంగా ప్రయత్నం చేసి పోటీ చేద్దామా, ఈ పూటకి స్పష్టత లేదు. నిన్నగాక నిన్న మొన్న ఎక్కడో కొండగట్టు ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు పొత్తులు అనేవి వారం రోజుల ముందే డిసైడ్ అవుతాయి అన్నారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ 3 నెలలు 4 నెలలు ముందు మొదలవుతుంది. నామినేషన్ ముందు నోటిఫికేషనే 1 నెల 15 రోజులు 2 నెలల ముందు వస్తుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది, నోటిఫికేషన్ 1 నెల రోజుల ముందు వస్తుంది, నామినేషన్స్ బిగిన్ అయిపోతాయి.
వారం రోజుల ముందు ఈయన పొత్తులు పెట్టుకుంటాను అన్నాడంటే ఆయన రాజకీయ అవగాహనకి నేను ఒక నమస్కారం పెడుతున్నా. ఏ హీఈస్ నాట్ టు బి కౌంటెడ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఓకే, ఆయన ఒక సినిమా నాయకుడుగా సినిమా హీరోగా ఇప్పటికీ ఆయనే భావిస్తున్నాడు. ఆ జనం అట్లాగే ఎగబడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడుగా జనం రావట్ల ఒక సినీ అభిమానులు ఎట్లా ఎగబడతారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అట్లాగే అభిమానుల్ని అభిమానులుగానే మిగిలి చేశారు. అభిమాన ధనం ఉంది కానీ రాజకీయమైన అభిమానులు లేరు, రాజకీయమైన ఫాలోయర్స్ లేరు. ఎవరు ఉన్నారంటే ఆ జనసేనలో తిరిగే వాళ్ళు పొలిటికల్ ఫాలోయర్స్, అది పార్టీగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్ప ఒక రాజకీయపరమైన లక్షణాలేమి పవన్ కళ్యాణ్ గారికి లేవు. పవన్ కళ్యాణ్ గారికి లేనందువల్ల జనసేనకు కూడా లేవు. అది ఒక సమూహం, ఆయన అభిమానులు, దట్స్ ఆల్. ఆయనకి తర్వాత ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు. తెలుగుదేశంతో వెళ్ళటం మినహా ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన ఏమంటున్నాడు, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని చీలిపోనివ్వను, వైసీపీ వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తాను, వైసీపీని ఇంటికి పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడుతున్నారు. తప్పులేదు, దట్ ఈజ్ పొలిటికల్ లైన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, దాంట్లో ఆక్షేపించాల్సిందేమో. కానీ దానికి అనుగుణమైన స్టెప్స్ కార్యక్షేత్రంలో ఏమైనా తీసుకుంటున్నారా? ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి జనసేనను సపోర్టు చేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది అనేది ఆయన ఇంప్రెషన్ లాగా కనపడుతుంది. ఆ ప్రసంగాలు అవన్నీ చూస్తే జనసేన వచ్చాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను బాగా అమలు చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. పోనీ నేను తెలుగుదేశంతో కలుస్తున్నాను, మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే అదొక పద్ధతి. ఈయన ఏది చేసినా నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ జీవితాలు బాగు చేస్తాను అని అంటున్నారు. అసలు ఆయన మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, సరదాగా మాట్లాడుతున్నారా, కాలక్షేపం కోసం మాట్లాడుతున్నారా? నాకైతే ఏమీ తెలియదు. అంటే తెలుసుకునేంత అనుభవం కూడా నాకు లేదనుకోండి, వేరే సంగతి. కానీ పవన్ కళ్యాణ్ అనేది ఈ పూటకి కూడా ఒక పొలిటికల్ పార్టీగా నాకు కనపట్టలేదు. సిపిఐకి ఓట్లు లేకపోయినా లేదు, స్ట్రాంగ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కింద స్థాయిలో లేకపోయినా స్పష్టమైన ఆలోచన విధానం ఉంది, వారికి ఒక పక్క లీడర్షిప్ ఉంది, జనంలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఒక ఊరేగింపు తీస్తే ఇవాళైనా 10,000 మంది వస్తారు సిపిఐకి. ఓట్లు పట్టడం పడకపోవటం పక్కన పెట్టండి, కానీ జనసేనకి ఊరేగింపు చేయదలుచుకుంటే 50,000 మంది వస్తారు, కానీ ఓట్లు 5,000 పడవు. అది ఆయనే చెప్తున్నాడు 1-10 సార్లు. నా సభలకు వచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఓటేస్తే నేను ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోయేవాడిని. ముఖ్యమంత్రి అవ్వటం అనే దాని మీద ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, కానీ పార్టీ నిర్మాణం గురించి మాట్లాడటం లేదు. అసలు పార్టీ ఏంటి, నిర్మాణం ఏంటి? ఆయన భయం ఏంటంటే తన పేరు చెప్పుకుని వాళ్ళు ఎక్కడ వసూళ్లు చేసుకుంటారో. ఎవరికన్నా ఇప్పుడు సపోజ్ గుంటూరు ఉంది, గుంటూరులో పలానా ఆయన జిల్లా సెక్రటరీ అయినా మీ పేరు నా పేరు పెడితే మనం కలెక్షన్స్కి బయలుదేరిపోతామేమో పవన్ కళ్యాణ్ చూపించేసి అనేది ఆయన భయం. మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తను తప్ప జనసేనలో మరొకళ్ళు కనపడకూడదు అని, కనపడితే వాళ్ళు కలెక్షన్ వరకు బిగించేసేస్తారేమో అనేది ఈయన డౌట్. సబ్స్క్రైబ్ తెలుగు.